హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్మాల్ వ్లాగ్ షూట్ చేశానండి. ఇది నైట్ అండి. నైట్ మేము డిన్నర్ చేశాక బౌల్ తోముకుంటున్నాను. నేను బౌల్లో ఎప్పటికప్పుడు తోముకుంటానండి. బౌల్ ఉంటే చికాకు వస్తుంది సింక్లో. ఈ విధంగా తోమి బౌల్ ఇచ్చి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా వాటర్ డ్రై అవుతాయి, ఎక్కడెక్కడ సర్దుకోవచ్చు. బౌల్ తోమడం పూర్తయినాక పాలకూర కట్ చేసుకుంటున్నానండి క్లీన్ చేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ కోసం పిల్లలకి. నైటే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ టైం ఉండదండి, హడావిడి ఉంటుంది. ఈ విధంగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది బాక్స్ మట్టుకే అవుతుందండి. మళ్ళీ నేను ఇంకో కర్రీ చేయాల్సిందే పిల్లలు వెళ్ళాక. ఈ విధంగా కట్ చేశాను. ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర కూడా ఒక బౌల్లో వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మార్నింగ్ అండి, 5:10 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయ్యాను. అయ్యాక పిల్లలకి బాయిల్డ్ ఎగ్ చేస్తున్నానండి. ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, కానీ ఇడ్లీ స్నాక్గా తీసుకెళ్తారండి. బాయిల్డ్ ఎగ్ అయితే మార్నింగ్ తినేసి వెళ్ళిపోతారు, అందుకని బాయిల్డ్ ఎగ్ చేస్తున్నాను. రైస్ కూడా పెట్టుకున్నాను, రైస్ అవుతుందండి. ఆలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్స్ ఉడికిపోతున్నాయండి, పక్కన నేను కర్రీ చేస్తున్నాను, పాలకూర ఫ్రై. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయేలోపు సింక్లో ఉన్న బౌల్ని తోముకుంటాను. బౌల్ ఎప్పటికప్పుడు తోముకొని సింక్ క్లీన్గా ఉంచుకుంటే మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి, లేదంటే చికాగ్గా ఉంటుంది. నాకు బౌల్ ఎప్పటికప్పుడు తోమడం అలవాటు అండి. ఈ విధంగా తోముకుంటున్నాను. ఆలోపు మిల్క్ ప్యాకెట్ కూడా వచ్చిందండి. మిల్క్ ప్యాకెట్ కట్ చేసి ఒక బౌల్లో పోసి కాగపెట్టి నేను టీ పెట్టుకుంటాను. పాలకూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అండి. రైస్ కూడా అవుతుంది పక్కన. మనం ఉడకపెట్టి పెట్టుకున్న ఎగ్స్ని ఈ విధంగా కట్ చేసి ఫ్రై చేశాను. ఉల్లిపాయ, కొత్తిమీర వేశాను, టీ కూడా తాగేశానండి. పిల్లలకి స్నాక్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.